మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం, మనకు హాని కలగకూడదని. శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం, ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి, ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి, ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు, ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి. తనిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడడానికి 3 ముళ్ళ మంగళసూత్రంలా న్యాయమూర్తికి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. సాంప్రదాయాలు సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను. నేను మారిపోయానండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళం చేశావు, ఈ దేశాన్ని, ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం వమ్ముకాలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నావు, అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా?